ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఆస్టియోపొరోసిస్ అనే కీళ్ళ సంబంధమైన సమస్యలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మనకి మామూలుగా ఎముకలు గొల్లబారిపోవటం అనేది బాగా జరుగుతున్నది విరిగిపోవటం ఇప్పుడు కాలు జారి కింద పడితేనే విరిగిపోతున్నాయి మామూలుగా ఎముకలు ఎంత బలంగా ఉంటాయంటే కుప్పం దగ్గర చిత్తూరు జిల్లా కుప్పం దగ్గర ఒక ఏనుగు పిల్ల యాభై అడుగుల లోతులో ఉండే బావిలో పడిందండి అంటే యాభై అడుగులంటే చూడండి ఎంత ఎక్కువ అంతస్తులు బిల్డింగ్ మంచి కింద పడినట్టు అనమాట సరే దాన్ని రక్షించడానికి ప్రభుత్వం వారు వచ్చి ఆ మిషన్లు తీసుకొచ్చి తవ్వారు మెట్లులాగా చేశారు యాభై అడుగుల బావిలోంచి ఎక్కి రావటానికి సరే అది లేవలేకపోతే తాళ్ళు బట్టి పైకి లేపేవారేమో కానీ అది శుభ్రంగా మెట్లు చేసేసరికి చెకచకచక పరిగెత్తుకొచ్చి అనమాట అంటే చూడండి ఒక కాలు కూడా విరగలేదు యాభై అడుగులు ఎత్తు నుంచి పడితే అంటే ఎంత బలంగా ఉంటాయండి నేను ఒక చోట విన్నాను నాలుగు అంతస్తులు పైనుంచి ఒక పిల్లవాడి కింద పడ్డాడు కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర నేను చూశాను అంటే రెండున్నర మూడు సంవత్సరాల వయసు బిడ్డ అంటే చూడండి అంత ఎత్తు మీద నుంచి కింద పడితే కూడా మళ్ళీ మామూలుగా నడవగలిగాడు కాస్త నొప్పులు అన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని స్కాన్లు చేపిస్తే ఎక్కడా ఎముక ఎరగలేదండి అంటే కారణం చూడండి అంటే వాళ్ళ కూలి పని చేసుకునే వాళ్ళు రెండేళ్ళు తల్లిపాలు తాగాడు వాడు అందుకని మంచి బలంగా ఉన్న ఎముకలు అంటే అంత ఎత్తు మీద నుంచి పడినా విరిగినంత అంటే పడినా విరగినంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే కాలు జారితేనే విరిగిపోతున్నాయంటే ఎందుకు అంత గుల్లబారిపోతున్నాయి ఎముకలు అందుకని నేను గుల్లబారిన బారిన ఎముకని ఆస్టియోపొరసెస్ వచ్చిన ఎముకని నేను ఎలా చెప్తానో తెలుసా బెల్లం మొక్కకి ఒక నాలుగైదు రోజులు చీమల బట్నీ అనుకోండి లేదా మైసూరు పాక మొక్కకి చీమల బట్నీ అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడది చిల్లులు చిల్లులుగా గుంటలు గుంటలుగా అయిపోతాయి కొంచెం పెట్ట అంటేనే పొడువు అవుతుంది ఈజీగా అందుకని ఆస్టియోపరసిస్ వచ్చిన ఎముక ఇజుకోల్డ్ చేవలబెట్టిన బెల్లం ముక్క లేకపోతే చీమల పెట్టిన మైసూరు పాక ముక్క అనుకోండికి అలా అయిపోతాయి ఎందుకు అలా ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి ఎముకలు గుల్లబారిపోతున్నాయి దానికి కారణం ఏమిటంటే నెంబర్ వన్ మిస్టేక్ ఎండ తగలకపోవటం మీలో చాలామంది అసలు నైంటీ పర్సెంట్ విటమిన్ డి లోపముందని మీరు చెకప్ చేయించుకోక నాకేమీ లేదు కదా అనుకుంటున్నారు మీ ఇంట్లో ఆరేడేళ్ల వయసు పిల్లలు ఉన్నా సరే టెస్ట్ చేయించేసేయండి నా మాట విని విటమిన్ డి లోపం వందకి ఎనభై మంది నుంచి తొంభై మంది కనపడుతున్నది ఇప్పుడు ఎవరి ఇయర్ చేయించుకుంటూ ఉండటమే మీరు తప్పదే కది ఎందుకంటే ఆ విటమిన్ డి లోపం వల్ల ఎముకల ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది అందుకని ఈ విటమిన్ డి లోపం ఉంటే చెకప్ చేయించుకోండి లోపం ఉన్నవారు ఫస్ట్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడండి లేదు నాకు ఎండ తగిలే అవకాశం ఉంది నాకు కూర్చోవడానికి అవకాశం ఉందంటే రోజు గంట గంటన్నర ఎండ తగిలేటట్టు మీరు కూర్చోవాలి ముఖ్యంగా అంటే ఉదయం తొమ్మిది తర్వాత ఎనిమిదిన్నర తర్వాత నుంచి ఎండ సాయంకాలం ఐదు ఐదున్నర లోపు ఎండ తగలాలన్నమాట విట్ట మధ్యాహ్నం వద్దు కానీ ఈ సమయాల్లో ఉదయం సాయంకాలం అట్లా తగిలేటట్టు చూసుకోండి అప్పుడు లోపం పోతుంది విటమిన్ డి లోపిస్తే ఎందుకు కెమికల్ గొల్లబారుతాయి అంటే విటమిన్ డి శరీరంలో ఉన్నప్పుడే మీ తీసుకున్న ఆహారములో ఉండే కాల్షియంని మీ ప్రేగులు అన్నమాట అది అంటే మీరు పాలు త్రాగినా ఇంకా కాల్షియం సంబంధించిన ఆహారాలు ఏమైనా తిన్నప్పటికీ ఈ కాల్షియం మీరు రక్తంలో చేరి ఎముకలకు పట్టాలి అంటే విటమిన్ డి కావాలి అంచేత మరి విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మీరు తాగిన ఆహార పాలల్లో కాల్షియం అంతా కూడా దొడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అందుకని ఎముకలు గొల్లబారిపోవడానికి ఆస్టియోపొరైసిస్కి ప్రధాన కారణం విటమిన్ డి లోపము ఇది రెక్టిఫై చేయండి రెండవది సాల్ట్ ఎక్కువ తినటం వల్ల ముఖ్యంగా ఎముకలు గొల్లబారిపోతాయండి ఏమండి ఎముకలకి సాల్ట్కి సంబంధం ఏంటి అనొచ్చు మీరు డాక్టర్స్ని అడగండి నెట్లో చూసుకోండి సాల్ట్ ఏం చేస్తుందంటే ఎముకల్లో ఉండే కాల్షియంని బయటికి లాగేస్తుంది అనమాట ఇప్పుడు పొట్లకాయ ముక్కల మీద మీరు ఉప్పు చల్లారనుకోండి పొట్లకాయ మొక్కల్లో నీరు బయటకు ఎట్లా ఆకర్షణ జరుగుతున్నదండి లోపల ఉండే నీరు ఉప్పేసిన వెంటనే బయటకు వచ్చేస్తుంది అలాగే మనం తీసుకున్న ఆహారం ద్వారా సాల్ట్ టేస్ట్ కోసమే బ్లడ్లోకి వెళుతుంది ఇంత సాల్ట్ బాడీలో బ్లడ్లో ఉండేసరికి ఎముకల్లో ఉండే కాల్షియం దాన్ని న్యూట్రలైజేషన్కి ఎక్కువ ఆకర్షించబడుతుంది అందుకని ఎముకలు గొల్ల బారటానికి సాల్ట్ ఒక కారణం అనమాట అందుకని ఉప్పు కనుక మీరు మానకపోతే ఉప్పు ఎక్కువ తింటూ ఉంటే ఈ సమస్య నుంచి రక్షించలేరు అందుకని ఉప్పు తినని జంతువులు చూడండి ఎంత ఎత్తు నుంచి పడిన విరక్కుండా అంత స్ట్రాంగ్గా ఉంటాన కారణం ఎముకలు కదనమాట అందుకని సాల్ట్ నెంబర్ వన్ రీజన్ మళ్ళా అందుకని సాల్ట్ విషయంలో జాగ్రత్త పడండి ఎముకలు గొల్లబారిన వాళ్ళందరూ ఆస్టియోపొరిసిస్ వచ్చింది వచ్చే ఛాన్స్ ఉంది మీరు బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి కొస్త ఆ బోన్ డెన్సిటీ మళ్ళీ పెరగాలంటే ఇప్పుడు ఇప్పుడు బట్టలకు కూడా చూడండి నూలు పోగులు దూరం దూరంగా ఉంటే ఆ బట్ట ఎక్కువ కాలం ఉండదు ఆ నూలు పొరుగు నూలు పోగులు దగ్గరగా ఉన్నప్పుడు ఆ గుడ్డకు బలం ఎక్కువ ఉంటుంది అట్లాగే ఎముకల్లో కాల్షియం బాగా కణాలు బాగా మంచిగా దగ్గర దగ్గర ఉన్నప్పుడు బలంగా ఉంటాయి గుల్లబారిన ఎముకంటే నూలు పోగులు బాగా దూరంగా రంధ్రాలు రంధ్రాలు ఎక్కువ కనపడినట్టు మీ ఎముక అట్లయిపోతుంది అనమాట అందుకని అందులో కాల్షియం ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట అందుకని సాల్ట్ విషయంలో రెండవది జాగ్రత్త పడండి మూడవది మీరు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తిన్నారా ఎముకలు గొల్లవారిపోతాయి ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎందుకండి అనొచ్చు ఈ నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఏవైనా సరే అటు చేపలు అవ్వనండి కోళ్ళు గొర్రెలు రొయ్యలు పీతలు ఏవైనా సరే తిన్న తర్వాత అరిగిన తర్వాత ఇది రక్తము లోపలికి ఎక్కువ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట యూరిక్ యాసిడ్ యూరియా ఇట్లాంటి వ్యర్థమైన యాసిడ్స్ ఎక్కువ తయారవుతాయి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ద్వారా ఈ యాసిడిక్ యాష్ అంటారు అంటే ముఖ్యంగా రెసిడ్యుయల్ యాష్ అంటారు కదా పొయ్యిలో పొలం వండాక బూడిది మిగులుతుంది అలా అనమాట ఈ మాంసాహారం లోపల శక్తిగా మారినప్పుడు విడుదలయ్యే వ్యర్థాలు ఎక్కువ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి ఈ యాసిడిక్ ఫుడ్స్ మన ఇట్లాంటివి తిన్నప్పుడు బ్లడ్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువ వెళుతుంది అందుకని బ్లడ్లో ఈ యాసిడ్ కంటెంట్ని తగ్గించడానికి న్యూట్రలైజ్ చేయటానికి మన శరీరం ఏం చేస్తుంది ఎముకల్లో ఉండే కాల్షియంని తీసుకొస్తుంది కాల్షియం క్షారగుణం కలిగిన పదార్థం అనమాట మన మాంసాహారాల ద్వారా యాసిడిక్ నేచర్ని యాసిడిక్ పదార్థాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తున్నాం అందుకని యాసిడ్ నుంచి బాడీ ప్రొటెక్ట్ చేసుకోవటానికి క్షారగుణం ఉండే కాల్షియంని ఎముకల నుంచి తీసుకొచ్చి దీన్ని కలిపి న్యూట్రలైజ్ చేసేసుకుంటుంది అనమాట రక్షణ వ్యవస్థ అట్లా పనిచేయటం కోసం అంటే బాడీలో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ చేసుకోవటం కోసం ఇలా చేస్తాయి అందుకని నాన్ వెజిటేరియన్ తినేవారిలో కూడా ఎముకలు గొల్లబారిపోవడానికి ఇదొక కారణం ఉన్నది అంచేత మీరు ఇలాంటి ఆస్టియోపరోసిస్ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ జోలికి అసలు వెళ్ళకండి ఈ యూరియా యూరిక్ యాసిడ్ లాంటి సమస్యలు ఎక్కువ వచ్చేటప్పుడు కూడా మీకు జాయింట్స్లో కూడా అది యూరిక్ యాసిడ్ పేరుకుపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి నాన్ వెజిటేరియన్కి అందుకని అలాంటి నొప్పులు వచ్చాక డాక్టర్లే మీకు మానమని చెప్తారు నేను కాదు కదా మంచి రొమటాలజిస్టులు ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ మీరు నాన్ వెజ్ మానేయని చెప్పాలి అప్పుడు అదే ముందు మానేస్తే ఎముకలు బలంగా ఉంటాయి అన్నమాట అందుకని ఇది ఒక ఇబ్బంది ఆస్టియోపొరోసిస్ రావడానికి ఇంకొక కారణం ఉన్నది ఇది వయసులో ఉండే పిల్లలు ఇదివరకు అరవై డెబ్భై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి గొల్ల బారే ఎముకలు అందుకని అలాంటి వాళ్ళకి ఇదో రాగిజావనిట కాల్షియం అని ఇచ్చేవారు ఈ రోజుల్లో ఎక్కువ మంది చేసే తప్పు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేసేటు కూల్ డ్రింక్స్ నిండా బాగా యాసిడ్లు ఉంటాయండి అంటే చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి అందుకని అంత యాసిడిక్ డ్రింక్స్ని మనం తాగినప్పుడు వెంటనే బ్లడ్లోకి వెళితే బ్లడ్లో యాసిడ్స్ అన్నింటినీ న్యూట్రలైజ్ చేయడానికి మన బాడీ ఏం చేస్తుంది అంటే క్షారగుణం ఉన్న కాల్షియం ఎంకొనించి డ్రా చేస్తుంది లేదంటే ఈ యాసిడిక్ నేచర్కి రక్తనాళాలు లైనింగ్ సెల్స్ అన్ని ఇరిటేట్ అవుతుంటాయి అన్నమాట ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బ్లడ్ ఎప్పుడు క్షారగుణం ఉండాలి గుణం ఉన్న ఆహారాలు ఎక్కువ పెట్టే కొద్దీ మన బాడీ రక్షించుకునే వ్యవస్థ తగ్గిపోతుంది కాబట్టి బాడీ రక్షణ వ్యవస్థ బ్యాలెన్స్ కోసం క్షారగుణాన్ని తీసుకొచ్చేసి గుణాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట అందుకని కాల్షియం ఎక్కువ డ్రా చేస్తాయి ఇలాంటి కారణాలన్నీ ఎముకల గుళ్ళ బారిపోవటానికి ఎముకలు రంధ్రాలు రంధ్రాలుగా విరిగిపోవటానికి పెలుసుగా మారటానికి కారణాలన్నమాట అంచేత వీటిని మీరు మార్చుకోవాలంటే ఈ తప్పులు చేయకుండా ఉండి మీరు ఆహారంలో మంచి కాల్షియం కోసం రోజు మధ్యాహ్న పూట తోటకూర ఎక్కువ తినండి పొనగంటు కూర ఎక్కువ తినండి మెంతుకూర ఎక్కువ తినండి ఆకుకూరల్లో ఈ నాలుగు ఆకుకూరల్లో కాల్షియం బాగా ఉంటుంది అనమాట తోటకూరలో నాలుగు వందల మిల్లీ గ్రాములు కాల్షియం మెంతుకూర కూడా అంతే అంటే మూడు వందల తొంభై ఏడు అనుకో చిల్లర మీకు గుర్తుండదు కాబట్టి నేను నాలుగు వందల మొండు గుర్తు చెప్పాను ఈ రెండులో సుమారుగా పొనగంటి కూరలో ఐదు వందల పది మిల్లీ గ్రాములు మునగాకులో నాలుగు వందల నలభై నాలుగు సుమారుగా మిల్లీ గ్రాములు కాల్షియం అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ అట్లా ఈ మూడు నాలుగు ఆకుకూరలు కాస్త రెగ్యులర్గా ఏదో ఒకటి వండుకోండి మంచి కాల్షియం అందుతుంది అలాగే ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పడదు ఇది అడ్వాంటేజ్ అందుకే రెగ్యులర్గా ఆకుకూర తింటే ఉప్పు వెయిపోయినా వేసిన ఇంత వేసినా లోటు లేకుండా ఈజీగా తినేస్తారు మీరు ఆకుకూరలు వండుకున్నప్పుడు అందుకే రెగ్యులర్గా అట్లా ఆకుకూర తీసుకోండి భోజనం అయ్యాక ఒక నువ్వులుండ తినండి తెల్ల నువ్వులను త్వరగా వేపించి దానికి ఖర్జూరం ముద్ద ఖర్జూరం పండు ఖర్జూరం తీసుకుని గంజ తీసేసి ఆ ఖర్జూరాన్ని మిక్సీలో తిప్పండి ఒక ముద్ద అవుతుంది అయితే బండలు వేసి బండబెట్టి కొమ్మండి ముద్ద అవుతుంది ఆ ముద్దకి నువ్వులు వేసేసి తొక్కి ఉండలు చేసుకోండి కావాలంటే కొంత తేనె మధ్యలో కలపండి కాస్త జిగురు బాగా వచ్చి పట్టుకుంటుంది అనమాట రోజుకు ఒక నువ్వులండి తింటే కాల్షియం ట్యాబ్లెట్లు వేయక్కర్లా ఇలా చేయండి మంచి డైట్ వెళ్ళిపోతుంది సాల్ట్ లేకుండా తినటం మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ మొలకలు లాంటివి తినాలంటే ఉప్పు వెళ్ళదు మీకు ఎముకలు బలంగా తయారవుతాయి అనమాట ఒక సంవత్సరం కంటే గట్టిగా చేశారనుకోండి కొత్త సెల్స్ అన్నీ బాగా పుట్టి ఎముకలు మళ్ళీ వీక్గా ఉన్న ఎముకల్ని స్ట్రాంగ్గా చేసేస్తాయి అనమాట అంటే బోన్ సెల్స్ ఎక్కువ కాలం బ్రతుకుతాయి అందుకని ఒక్కసారి సడన్గా స్పీడ్గా మార్పురావు స్లోగా వస్తాయి ఎముకలు బలం అనేది అంచేత ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పెట్టుకుని మంచి ఆహారం తినారంటే ఎముకలు మళ్ళీ బలంగా అయిపోతాయి అసలు ఎముకలు విరగటం అరిగిపోవటం ఏమి ఉండదు అనమాట మీకు అంచేత ఇలాంటి మంచి కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకోవటం ఎండలు ఎక్కువ కూర్చోవడానికి ట్రై చేయండి లోపం ఉంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడండి అందుకని ఆస్టియోపొరోసిస్ని మీరు మంచి నియమాల ద్వారా చక్కగా తగ్గించుకోగలరని ఆశిస్తూ నమస్కారం